Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ సత్తాకు అసలు పరీక్ష ఏపీ ఎన్నికలకు ముందే తేలిపోతుందా? జనసేన కథ ఏంటో తొందరలోనే తేలిపోతుందా? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విన్న తర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, తొందరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పోటీ చేయబోతోందని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఎన్నికలలో జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొని పార్టీ సత్తా ఏంటో చూపిస్తుందని చెప్పారు. ఈ మాటతోనే అందరికీ అనుమానం పెరిగిపోతోంది. నిజానికి జనసేన సత్తా ఏంటో చూడాలని రాజకీయ పార్టీలతో పాటు మామూలు జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పట్టుమని 10 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్లను నియమించుకోలేని పవన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏపీలో అధికారం జనసేనదే అని పదే పదే చెబుతున్నారు. టీడీపీతో పొత్తు లేనిదే, ఎన్నికలలో పోటీ చేసేంత ధైర్యం లేని పవన్ రాబోయేది జనసేన ప్రభుత్వమే అని చెబుతుంటే విని విని జనాలకు బాగా విసుగొచ్చేస్తోంది. ఏపీ పరిస్థితి అలాగుంటే తెలంగాణలో జనసేన అసలు ఉనికిలో ఉందా లేదా కూడా తెలియదు. అలాంటిది 26 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించేసి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి సత్తా చూపిస్తామంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ పవన్ మర్చిపోయింది ఏంటంటే, తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఏపీ పైన ప్రభావం చూపుతాయని. తెలంగాణ ఎన్నికలలో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఏపీ ఎన్నికల పైన పడుతుంది. ఎందుకంటే పవన్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిపోతుంది. నిజానికి పవన్ సత్తా 2019 ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోయినప్పుడే తెలిసిపోయింది. కానీ ఈ మధ్య ఏపీలో ఎక్కడ మాట్లాడినా జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని గోల చేస్తున్నారు. తెలంగాణలో కూడా పార్టీ బలంగా ఉందంటున్నారు. మరి ఎక్కడ బలంగా ఉందో పవన్కు తప్ప ఇంకెవరికి అర్థం కావడం లేదు. అందుకనే ఎన్నికలలో పోటీ చేస్తేనే జనసేన ఎంత బలంగా ఉందనే విషయం బయటపడుతుంది. దానిని బట్టి ఏపీ ఎన్నికలలో జనసేన ప్రభావంపై ఒక అంచనాకు రావచ్చు. ఏది ఏమైనా జనసేన తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయాలని అనుకోవడం, అందులోనూ ఒంటరి పోటీకి రెడీ అవ్వడమే అందరికీ కావాల్సింది. చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.